నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. హనుమాన్ పేట ఫ్లైఓవర్ వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు టైర్ పేలడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికుల్ని సురక్షితంగా బయటకు దింపాడు. కొద్దిసేపట్లోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి బస్సు కాలిపోయింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు ఏఎస్పేట దర్గాకు 26 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరగా మిర్యాలగూడ వద్ద మంటలు వ్యాపించాయి. ప్రమాదం అనంతరం డ్రైవర్ ప్రయాణికుల్ని వేరే బస్సులో గమ్యస్థానాలకు పంపించాడు.